ముందు దేవత చెప్పు, నా సంగతి నాకు ఇప్పుడే తెలవాలి. పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే. మేమందరం కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. అది నాన్నగారే దానికి మాట్లాడాలి, ఎందుకంటే నన్ను అడగలే ఆయన, నాన్నగారే మాట్లాడతారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాన్నగారు, 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ మా బహిరంగంగా మీ అందరినీ పిలిచి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు, ఏపీ గవర్నమెంట్ నన్ను ఉద్దేశించి ఇండస్ట్రీకి నష్టం చేస్తుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందా ఏపీ గవర్నమెంట్ తీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదండి, కానీ కొంత నేను చూశాను, ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను. సారాంశం మీ మీడియాలో వచ్చిన పత్రికల్లో నేను చూశాను, చదివాను. దాంట్లో ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు మీడియాకి, మీ అందరికీ ఉంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్లా వాళ్ళు సపరేట్ ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు రెండు కళ్ళు, మేము మా వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజు గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా, ఆయన ఎవరు పక్కన్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరఫున ఉన్నారా? అదొక్కటి నా క్లారిటీ, ఆయన అడిగి మీరు తీసేవండి. ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.